ధ్రువపధరుడి యాత్రలు. ధ్రువపధరుడు ఒక ఏడాది పాటు సుకేశినికి అతిథిగా ఉండి తన అనుచరుల ప్రోద్బలం పైన ఇంటికి ప్రయాణం కట్టాడు. అతను సుకేశిని సలహాపై యమలోకానికి వెళ్ళి అక్కడ తలవని తలంపుగా తన తల్లి యొక్క ప్రేతాత్మను కలుసుకుని ఆమె ద్వారా తన కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ధ్రువపధరుడు తన తల్లితో మాట్లాడుతున్న సమయంలో ఇంకా అనేక ప్రేతాత్మలు బలి ఆరగించడానికి మందలు మందలుగా వచ్చాయి. ధ్రువపధరుడు అందరి పరిచయము చేసుకున్నాడు. ఆ వచ్చిన వారిలో నవజ్యోతుడి తల్లి, భువనసుందరి తల్లి కూడా ఉన్నారు. బలులు పుచ్చుకున్న ప్రేతాత్మలు చాలా భాగం వెళ్ళిపోయాయి. అంతలో అక్కడికి రారాజు ప్రేతాత్మ వచ్చింది. బలి ఆరగించగానే రారాజు ధ్రువపధరుణ్ణి గుర్తించి బావురుమని ఏడ్చి ధ్రువపధరుడికేసి చేతులు చాచాడు. కానీ ప్రేతాత్మ బ్రతికున్నవాణ్ణి ఆలింగనం చేసుకోవడం సాధ్యం కాదు. ధ్రువపధరుడు విస్మయంతో, ప్రభు, మీరిక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అని అడిగాడు. అజబలుడనే దుర్మార్గుడు నా భార్య కలిసి నన్ను హత్య చేయడానికి కుట్ర పన్ని నన్ను అతిథిగా ఆహ్వానించి భోజనాల సమయంలో హత్య చేశారు. నాతో పాటు నా పరివారాన్ని కూడా చంపేశారు. నువ్వు యుద్ధంలో అనేక రకాల ఘోరమైన చావులు చూసి ఉంటావు, కానీ భోజనాల ముందు అంతమంది హత్య కావటం ఊహించను కూడా లేవు అన్నాడు రారాజు. అవును ప్రభు, స్త్రీబుద్ధి ప్రళయాంతకమైనది. మీరు యుద్ధం నుంచి తిరిగి రాక పూర్వమే మిమ్మల్ని హత్య చేయడానికి మీ భార్య ఆలోచన చేసి ఉండాలి. ఆడదాన్ని నమ్మరాదు. భువనసుందరిని చూడరాదా? ఆమె కోసం ఎంతమంది బలి అయ్యారు అన్నాడు ధ్రువపధరుడు. నీ భార్య మటుకు చాలా గొప్ప సాధ్వి. పాపం, నువ్వు యుద్ధానికి బయలుదేరేసరికి ఇంకా కొత్త పెళ్లి కూతురే, తొలిచూలు బాలింతరాలు. ఆ పిల్లవాడి పాటికి పెరిగి పెద్దవాడై ఉండాలి అన్నాడు రారాజు. వారి విధంగా మాట్లాడుకునే సమయంలో అక్కడికి వజ్రకాయుడు, పితృకీర్తి ప్రేతాత్మల రూపంలో వచ్చారు. ట్రాయ్ యుద్ధంలో మరణించిన ఇతర గ్రీకు వీరులు కూడా వచ్చారు. వజ్రకాయుడు ధ్రువపధరుణ్ణి గుర్తించగానే పలకరించి అనేక విషయాలు ముచ్చటించి నా కొడుకు క్షేమంగా ఉన్నాడా, అతను ఎలాంటి యోధుడు అని అడిగాడు. నీ కుమారుడు నవయోధుడు చాలా పరాక్రమవంతుడు. నవజ్యోతుడి తర్వాత నా తర్వాత అతనిలాగా వ్యూహరచన చేసినవాడు లేడు. అతను ఎందరినో పరాక్రమవంతులను సమయుద్ధంలో ఓడించాడు. కొయ్యగుర్రంలోకి ఎక్కిన వారిలో అతను ఒక్కడే భయంతో వణకలేదు. మీదు మిక్కిలి కత్తి చేతపట్టుకొని కూర్చొని ట్రోయ్ మీద పడడానికి అనుజ్ఞ ఇవ్వమని నన్ను ఎంతగానో తొందరపెట్టాడు. యుద్ధంలో ఎందరు చచ్చారో, ఎందరు గాయపడ్డారో చెప్పలేను. నవయోధుడి ఒక్కడి శరీరానికి మాత్రమే చిన్న గాయం కూడా తగల్లేదు అన్నాడు ధ్రువపధరుడు. ఈ మాటలు విని వజ్రకాయుడి ప్రేతాత్మ పరమానందం చెంది వెళ్ళిపోయింది. చూడవలసిన వారందరినీ చూడడం పూర్తి చేసి ధ్రువపధరుడు తన నౌకకు తిరిగి వచ్చి ప్రయాణం సాగించాడు. త్వరలోనే నౌక సుకేశిని ఉండే దీవిని చేరుకున్నది. సుకేశిని ధ్రువపధరుణ్ణి అతని అనుచరులను ఆహ్వానిస్తూ, మీరు మొత్తానికి భలేవాళ్ళు, అందరూ యమలోకానికి ఒక్కమారే ప్రయాణం చేస్తారు, గాని మీరు మాత్రం రెండో ప్రయాణానికి అవకాశం అట్టే పెట్టుకున్నారు. ఇవాళ మీరు నా అతిథులుగా ఉండి తనివి తీరా తినండి. రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి పోదురుగాని అన్నది. గ్రీకులు పగలల్లా తినడంలో గడిపారు. పొద్దువాలి చీకటి పడగానే ధ్రువపధరుడు తప్ప మిగిలిన వారంతా నౌక వద్దకు వెళ్ళి దాని సమీపాన ఇసుకలో పడుకొని నిద్రపోయారు. ధ్రువపధరుడు సుకేశిని ఇంటనే ఉండి యమలోకంలో తాను చూసిన వింతలన్నీ చెప్పాడు. అంతా విని సుకేశిని ఇలా అన్నది, అదంతా గతించిన విషయం, ఇక జరగవలసిన దాని గురించి నేను చెప్పేది శ్రద్ధగా విను. నీకు ప్రయాణంలో మొట్టమొదటగా నాగకన్యలు తగులుతారు. వారి గొంతులకు సమ్మోహన శక్తి ఉన్నది. వారి పిలుపు విన్న వారికి ఆయువు మూడినట్టే. అందుచేత వారుండే దీవి రాకమునుపే నీ అనుచరులందరి చెవులలోనూ మైనం పట్టేసి నాగకన్యకల పాటలు వినిపించకుండా చెయ్యి. నీకు వారి పాటలు వినాలని కోరిక ఉన్నట్టయితే నీ అనుచరులు నిన్ను తెరచాప స్తంభానికేసి గట్టిగా బంధించాలి.
నువ్వు ఎంత కేకలు పెట్టినా కట్లు ఓడదీయవద్దని నీ అనుచరులతో గట్టిగా ముందే చెప్పి ఉంచు. అప్పుడు నువ్వు వారి పాటలు వినవచ్చు. అందువల్ల నీకు ప్రమాదం ఉండదు. నాగకన్యకులుండే దీవి దాటి వారి గొంతులు వినిపించకుండా పోయాక నీకు సముద్రం మీద రెండు మార్గాలు తగులుతాయి. వాటిలో నువ్వు ఏ మార్గం తీసుకుంటావో నేను చెప్పలేను. ఒక మార్గం రెండు నిటారు కొండల మధ్యగా పోతుంది. ఆ కొండల మధ్యకు ఒక చిన్న పక్షి వచ్చినా సరే అవి ఒకదానితో ఒకటి ఢీ కొట్టి చంపేస్తాయి. అవి కదిలే కొండలు, వాటి మధ్యకు వెళ్ళి నాశనం కాని నౌక అంటూ ఉండదు. ఇక నీ రెండవ మార్గం విధ్వంసిని పర్వతం పక్కగా ఉంటుంది. ఈ పర్వతం చాలా ఎత్తైనది. దీని శిఖరం అన్ని కాలాలలోనూ మేఘాలు కప్పి ఉంటుంది. అందుచేత దానిని చూసిన వారెవ్వరూ లేరు. ఆ పర్వత శిఖరాన్ని ఎక్కిన వారు కూడా ఎవ్వరూ లేరు. ఎందుచేతనంటే ఆ పర్వతం నున్నగా కాలు పెడితే జారిపోతూ ఉంటుంది. ఆ పర్వతం చెరియలో ఒక గుహ ఉన్నది. అది పడమటి వైపు చూస్తూ ఉంటుంది. ఆ గుహలో విధ్వంసిని అనే రాక్షసి ఉన్నది. ఆమె అప్పుడే పుట్టిన కుక్కపిల్లలాగా కుయిం కుయిమని మురుగుతుంది. అయినా ఆ మురుగుడు భయం కలిగిస్తుంది. ఆ రాక్షసికి 12 కాళ్ళు 6 తలలు ఉన్నాయి. ఆమెకు గల 6 మెడలు అతి పొడుగైనవి. ఆమె ఉండే గుహ సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉంటుంది. ఎంత గొప్ప విలుకాడు కూడా అంత ఎత్తు బాణం వెయ్యలేడు. అయినప్పటికీ విధ్వంసిని నడుము పైభాగం గుహలో నుంచి బయటికి పెట్టి సముద్రంలో గల చేపలను తన నోళ్లతో అందుకోగలదు. ఆమెకు అందుబాటులోకి వెళ్ళి ప్రాణాలతో బయటపడిన నావికుడు ఇంతవరకు లేడు. ఆ కొండకు బాణం వేటు దూరంలో ఒక సుడిగుండం ఉన్నది. ఆ సుడిగుండంలో చిక్కుకున్న నౌక నాశనం కాకుండా చేసే శక్తి ఈశ్వరుడికి కూడా లేదు. నీ నౌకను ఈ సుడిగుండం మీదుగా తీసుకుపోవటం కంటే విధ్వంసిని పర్వతం పక్కగా తీసుకుపోవటం చాలా క్షేమం. నౌక వేగంగా పోయిన పక్షంలో విధ్వంసిని తను 6 నోళ్లతోనూ 6 పట్టుకున్నప్పటికీ మిగిలిన వాళ్ళు దక్కుతారు. తరువాత నువ్వు త్రినాసియాదేవి చేరుకుంటావు. అక్కడ సూర్యభగవానుడి ఆవుల మందలు గొర్రెల మందలు ఉంటాయి. 100 చొప్పున 7 ఆవుల మందలు 7 గొర్రెల మందలు ఉంటాయి. వాటిని సూర్యుడి కుమార్తెలిద్దరూ కాపు కాస్తూ ఉంటారు. ఆ మందలకు చావు పుట్టుక లేదు. నువ్వు గాని నీ అనుచరులు గాని ఆ మందల జోలికి పోవద్దు. అలా పోయినట్టయితే నీ నౌక అనుచరులు నాశనమైపోతారు. నీకు ఎలాగూ కష్టాలు తప్పవు. అందుచేత వాటిని అనవసరంగా పెంచుకోకు. సుకేశిని ఇలా చెప్పిన అనంతరం తూర్పు తెల్లవారింది. రూపధరుడు తన నౌక వద్దకు తిరిగి వచ్చి తన అనుచరులను లేపాడు. త్వరలోనే నావికులు లంగరు ఎత్తి నౌకను బయలుదేరదీశారు. సుకేశిని అనుగ్రహం వల్ల ఆ సమయంలో అనుకూలమైన గాలి వీచి తెరచాపను నించింది. మొట్టమొదట రాబోయే ప్రమాదం నాగకన్యకల నుంచి. అందుచేత రూపధరుడు తన అనుచరులతో సుకేశిని చెప్పిన విషయాలన్నీ చెప్పి వారందరి చెవుల్లోనూ మైనం కుక్కి వాళ్లను చెవిటివాళ్లుగా చేసేశాడు. తరువాత వారు రూపధరుణ్ణి తెరచాప స్తంభానికేసి మోకుతో కట్టేశారు. నేను కట్లు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తే మరింత గట్టిగా కట్టండి అని అతను వారితో ముందుగానే చెప్పాడు. నాగకన్యకులు తమ దేవి నుంచి రూపధరుడి నౌకను చూసి గొంతులెత్తి పాడసాగారు. వారు రూపధరుణ్ణి పేరు పెట్టి పిలిచి తీయని తమ పాటలు విని మరీ వెళ్ళమన్నారు. వారి పాట వింటున్న కొద్దీ రూపధరుడికి ఇంకా కావాలనిపించింది. తన కట్లు విప్పమని అతను తన అనుచరులను బతిమిలాడాడు. అతని వాలకం చూసి వారు అతన్ని మరింత గట్టిగా కట్టారు. కొద్దిసేపట్లో నౌక దూరం వెళ్ళిపోయింది. నాగకన్యకల గొంతులు ఇక వినిపించటం లేదు. అప్పుడు రూపధరుడి అనుచరులు తమ చెవుల్లో పెట్టుకున్న మైనం తీసేశారు. రూపధరుడి కట్లు విప్పేశారు. అంతలోనే రూపధరుడికి అంత దూరాన గుండ్రంగా తిరుగుతూ బ్రహ్మాండమైన అల ఒకటి కనిపించింది. అదే సుడిగుండం. దాన్ని చూసి చూడటంతోనే రూపధరుడి అనుచరులు హడలిపోయారు. మీరేమీ భయపడకండి, పాలలోచనుడి బారిన పడిన దానికంటే ఇదేమంత పెద్ద ప్రమాదం కాదు. నౌకను ఆ కనపడే కొండ సమీపంగా నడపండి అన్నాడు రూపధరుడు.
అతను తన అనుచరులతో ఆ కొండ గుహలో ఉండే విధ్వంసిని గురించి చెప్పలేదు. చెబితే వారు బెంబేలెత్తి తెడ్లో అవతల పారేసి ఉండేవారే. రూపధరుడు మాత్రం కొండకేసి పరీక్షగా చూశాడు. మబ్బులు ఆవరించి ఉండటం చేత అతనికి రాక్షసి ఉండే గుహ గాని రాక్షసి జాడ గాని కనిపించనే లేదు. మిగిలిన వారి కళ్ళు మాత్రం సుడిగుండం మీదే ఉన్నాయి. ఇంతలో రాక్షసి ఆరు తలలు చాచి రూపధరుడి అనుచరులను ఆరుగురిని పట్టుకొని తన గుహకేసి లాగేసుకున్నది. నౌక కొండను దాటి ముందుకు వెళ్ళిపోయింది. రూపధరుడు అంత దూరాన మనోహరమైన దీవిని చూశాడు. ఆ దీవి నుంచి ఆవుల అంబారావాలు, గొర్రెల అరుపులు వినవస్తున్నాయి. అదే సూర్యభగవానుడి మందలుండే దీవి. ఈ సంగతి గ్రహించగానే రూపధరుడికి సాంకేతికుడు చేసిన హెచ్చరిక, సుకేశిని చేసిన హెచ్చరిక స్ఫురణకు వచ్చాయి. అతను భయపడుతూ తన అనుచరులతో ఇలా అన్నాడు, మిత్రులారా, ఈ మనోహరమైన దీవి మీద మనకు అడుగు పెట్టే ప్రాప్తం లేదు. మీరందరూ ఎంతో అలసట చెంది విశ్రాంతి కోసం తహతహలాడుతున్నారని నాకు తెలుసు. కానీ ఈ దీవి మీద అడుగు పెడితే ఘోర ప్రమాదం తప్పదని నాకు సాంకేతికుడు సుకేశిని హెచ్చరిక చేశారు. కనుక నౌకను దీవికి ఎడంగా నడపండి. అతని మాటలు విని అతని అనుచరులు నీరు కారిపోయారు. మాయావి మటుకు మండిపడిపోతూ, రూపధర, నువ్వు మనిషివి కావు, రాయివి. నీకు విసుగు విరామము అవసరం లేదు. ఇదిగో నీ మనుషులు నిద్రాహారాలు లేక చావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీరిని తీరానికి పోవద్దంటావు, వంట చేసుకొని కడుపు నిండా తినవద్దంటావు. రాత్రి పడబోతున్నది. ఒక రాత్రి వేళ ఏ ఉప్పెన వచ్చినా రావచ్చు. ఆ ఉప్పెనలో మనం నడి సముద్రంలో ఉంటే ఏం గాను. నూరు ఆరయ్యేది కాక ఈ రాత్రికి ఈ తీరాన విశ్రాంతి తీసుకొని వంటలు చేసుకోక తప్పదు. కావలిస్తే రేపు తెల్లవారగానే మళ్ళీ బయలుదేరదాం అన్నాడు. ఈ మాటలకు మిగిలిన వారంతా గట్టిగా హర్షించారు. విధివ్రాత తప్పించుకోవడం సాధ్యం కాదని రూపధరుడు గ్రహించాడు. అతను మాయావితో, మీరంతా ఒకటైతే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ మీరంతా ఒక ప్రమాణం చెయ్యాలి. మనకు ఆవుల మంద తగిలినా గొర్రెల మంద తగిలినా వాటి జోలికి పోకూడదు. మనలో ఏ ఒక్కరూ కూడా ఒక్క ఆవును కానీ ఒక్క గొర్రెను కానీ చంపడానికి ప్రయత్నించకూడదు. మనకు సుకేశినిచ్చిన ఆహారం మినహాగా ఇంకేమీ ముట్టవద్దు. ఆ ప్రకారం మీరంతా ప్రమాణాలు చేశారంటే ఈ త్రినాసియా దీవి మీద అడుగు పెట్టడానికి నేను అంగీకరిస్తాను అన్నాడు. మిగిలిన వారంతా ఆ ప్రకారమే ప్రమాణాలు చేశారు. ఇంకా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.